మీరు దొంగలు దోసుకున్న సొమ్ము అంతా గక్కిత్తం మీరే పెద్ద దొంగలు రాష్ట్రాన్ని కేక్ లెక్క కోసుకొని పంచుకొని తింటాన్రు మీరు జైలుకు పోయే రోజులు దగ్గరనే ఉన్నాయి ముందుగాల మీరు ఓకుంట చూసుకోండి జైలుకు ఇప్పటికే మస్తు అప్పులు చేసి జోలలు నింపుకుంటాన్రని ఇగో గిట్లా ఒగల మీద ఒగలు దుమ్మెత్తి పోసుకురుడు ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ అవుతాంది ఇంతకు గల్ ఎవలు ఈ వీడియో చూడుర్రి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామన్న ఈ నడవ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగానే అరుచుకుంటాడు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుకుంటా, శ్రీనివాసరెడ్డి నువ్వు మాట మాట్లాడితే ఇక వీళ్ళు జైలుకు పోతారు వాళ్ళు జైలుకు పోతారు అని అంటావు కదా, ముందుగాల నువ్వు జైలుకు పోకుండా చూసుకో అని అని వచ్చిండు పొంగిలేటి. రాష్ట్రాన్ని కేకు లెక్క కోసుకొని సగం సగం దోసుకు తినేది రేవంత్ రెడ్డి, నువ్వు మీ మంత్రులు మేమెందుకు జైలుకు పోతామని అని వచ్చిండు. ఐటీసీ కోహిని రోడ్డల్లా అదాని కాళ్ళు పట్టుకున్నది నువ్వు కాదా పొంగులేటి, ఇంకా నీ జాతకాన్ని చెప్పమంటావా అని గట్టిగానే అరుచుకున్నాడు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదాని కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని ఇంకా చెప్పమంటావా డీటెయిల్. 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు ఇక రేవంత్ రెడ్డి అయితే డబుల్ ఇంజన్ అని, ఒక ఇంజన్ ఏమో అదాని, రెండో ఇంజన్ ఏమో ప్రధాని అని. ప్రధాని కోసం దామగుండం, అదాని కోసం రావణపేట, మూసినదేమో మేఘా కృష్ణారెడ్డి కప్ప చెప్పిండు, మీ సంగతి మాకు తెలియదా అని అనవచ్చిండు. ఇదే రేవంత్ రెడ్డి కదా డబుల్ ఇంజన్ అని మాట్లాడి, ఒక ఇంజన్ అదాని ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడి. ప్రధాని కోసమేమో దామగుండం అప్ప చెప్పిండు, అదాని కోసమేమో రావణపేట అప్ప చెప్పిండు, మధ్యలో మూసి మేఘా కృష్ణారెడ్డికి. మీ భండారం అంతా బయటపడే రోజులు దగ్గరనే ఉన్నాయని అసలు ఇది సర్కార్ అనుకుంటానా లేకపోతే సర్కస్ అనుకుంటానా అని అనవచ్చిండు. మీరు మీ పార్టీ గొట్టంగాలు భయపెడితే భయపడేతందుకు ఇక్కడ ఎవ్వరు అల్లటప్పగాలు లేరు. మీరు ఎక్కడెక్కడ ఎవ్వలెవ్వల కాళ్ళు పట్టుకున్నారో సంగతులన్నీ మాకు ఎరుకున్న ముచ్చటే ఇప్పటి నుంచి మేము రోజుకో బాంబు వెళ్తామని అంటాడు కల్వకుంట్ల రామన్న. కుక్కలాగోరానికి నోరుంటది, ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది డీజీపీ లెక్క పోలీసుని లెక్క ఎవడైనా నాకు అర్థం కాదు గొట్టంగాడు. అలా ఆయన ఏం మంత్రి, అదే అదేం సర్కారా సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపడేవాడు లేడు. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తున్నాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అంతేకాదు ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి ఇక 2025లో ఖచ్చితంగా నీ సీఎం సీటు ఇంకోలు గుంజుకుంటారు, ఇక మరి జాగ్రత్తగా చూసుకో ముందుగాల నీ సీఎం కూర్చి పోకుంటా అని అనవచ్చిండులా. ఇక ఈ ముచ్చట తెలిసిన జనాలు దీపావళి పండుగ అయిపోయినాక కూడా తెలంగాణలా లీడర్లు పోటీ పడి మరి బాంబులు వేల్తాన్రు, మరి ఎవల బాంబు వేల్తుందో ఎవల బాంబు తుస్సుమంటదో చూడాలి అని అంటారు పబ్లిక్.